మారుతున్న జమానాలో పాడి పశువులకు పశుగ్రాసం దొరకటం గగనంలా మారింది. దీంతో చాలా మంది రైతులు పశువుల్ని తెగ నమ్ముకుంటున్నారు. ఇలాంటి పరిస్థితిలో సంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ యువ రైతు వినూత్న ఆలోచనలతో పశువులకు పోషక విలువలతో కూడిన దాణా అందిస్తున్నాడు. తక్కువ ఖర్చుతో అధిక పాల దిగుబడిని సాధిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఇది సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని ముదిమాణిక్యం గ్రామం. ఇక్కడ కనిపిస్తున్న ఈ యువ రైతు పేరు ప్రతాప్ రెడ్డి. ఈయనకు 10 పాడి గేదెలుండడంతో వాటి పోషణ తలకు మించిన భారంగా మారింది. గతంలో జిల్లాలో ఏర్పడిన వర్ష కరువుతో పశుగ్రాసం దొరకడమే కష్టంగా మారింది. దీంతో వాటిని పెంచడానికి నానా తిప్పలు పడ్డాడు. ఎలాగైనా ఈ కష్టాలకు చెక్ పెట్టాలని అనుకున్నదే తడువుగా శాస్త్రవేత్తలను కలిసి హైడ్రోఫోనిక్ విధానం గురించి తెలుసుకుని ఫాలో అయ్యాడు. ఈ విధానంలో మొదట ఒక షెడ్ను ఏర్పాటు చేసి దాని చుట్టూ గ్రీన్ మ్యాట్ అమర్చుకున్నాడు. షెడ్ లోపల స్టాండ్లను ఏర్పాటు చేసి వాటిపై విత్తనాలు పెంచేందుకు ట్రేలర్ ఉంచి పైన స్ప్రింక్లర్లను ఏర్పాటు చేశాడు. మొదట మొక్కజొన్న విత్తనాలను ఒకరోజు నానబెట్టి వాటిని ట్రేలలో వేసి నీళ్లు పెట్టాడు. 2 రోజుల్లో ట్రేలలో వేసిన మొక్కజొన్న విత్తనాలు మొలకెత్తాయి. ఈ మొలకెత్తిన విత్తనాలను 10 రోజుల వరకు అందులోనే ఉంచి తర్వాత వాటిని పశువులకు మేతగా వేస్తున్నాడు. ఒక్కో ట్రేలో 10 రోజుల పాటు ఉన్న విత్తనాలు సుమారు 15 కిలోల వరకు బరువు తూగుతాయంటున్నాడు ప్రతాప్ రెడ్డి. ప్రతిరోజు ఒక్కో గేదెకు ఒక్కో ట్రే సరిపోతుందని చెప్తున్నాడు. రోజు ఎండుగడ్డితో పాటు ఉదయం సాయంత్రం ఈ దానాను వేస్తున్నానని, దీంతో పాల దిగుబడి బాగా పెరిగిందని అంటున్నాడు. పాలలో పోషక విలువలు కూడా అధికంగా ఉన్నాయని సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. మక్కతో పాటు ఇతర చిరుధాన్యాలను కూడా ఈ పద్ధతిలో పెంచవచ్చంటున్నాడు. ఈ సిస్టమ్ ఈ నేను ఈ షెడ్ వేయడానికి నాకు ఏంటంటే 80,000 ఖర్చు వచ్చింది. ఇది నేను 10 గేదెలకు సరిపోని వేసుకున్నా. ఇందులో ఏం లేదు, మామూలుగా మనం నార్మల్ మోటార్ ఫిట్ చేసుకున్నాం, నార్మల్ వాటరే. ఒక మొక్క విరగడానికి ఏంటంటే మనం ఇంచుమించు ట్రేల్ వేసి నుండి ఒక 8 రోజుల 100% మనకు 12 నుండి 14 సెంటీమీటర్లు పెరుగుతుంది. ఆ సెంటీమీటర్ అది పెరిగిన తీసుకొని మామూలు ట్రేలలు ఈ విధంగా తీసేసుకొని ఈ విధంగా కొల్ల వేసుకొని మనం గంపలాలు వేసుకొని వాటికి వేసేసినాం అనుకో సరిపోతుంది. ఒక మోపు పచ్చిమీద వేసినంతే ఇది ఒక ట్రే వేసినా సేమ్ ఈక్వల్ పోషకాలు విలువ అన్నీ సరిపోతాయి. ఈ మామూలు మీద అది ఎక్కువ తక్కువైతుండే ఏదో వల్ల కరెక్ట్ పాలు వస్తున్నాయి. మళ్ళీ రోజు ఇచ్చేదానికన్నా మనం ఇంచుమించు హాఫ్ లీటరు ఈజీగా పెరిగిపోతున్నాయి. మళ్ళీ ఇందులో పేలలో ఫ్యాట్ కూడా పెరిగిపోతుంది, మన వెన్న శాతం కూడా మంచిగా ఉంటున్నది. మళ్ళీ ఇది బడ కూడా ఏ విధంగా రోగాలు రావు, మనకి ఇంచుమించు తొందర ఏదైనా వస్తాయి. ఒక 5 గేదెలు ఉన్న వాళ్ళకి సింపుల్గా మనకు 30 నుండి 40 వేల సింపుల్గా సిస్టమ్ అయిపోతుంది. మామూలుగా మనం మక్క వేయాలంటే మనకు ఇంచుమించు 90 రోజులు 100 రోజులు పడుతుంది. ఆ 100 రోజుల మేతను మనము ఇందులో ఒక మనకు 10 రోజులలో వచ్చేస్తుంది. ప్రతాప్ రెడ్డి ప్రయత్నాన్ని మెచ్చుకుంటున్నారు గ్రామస్తులు. తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడిని సాధిస్తున్నాడని చెప్తున్నారు. చిన్న స్థలంలో తక్కువ నీటితో వీటిని పెంచుతున్నాడని, తాము కూడా ఈ పద్ధతిని పాటిస్తున్నామని తెలిపారు. ఒక బోరుంటే చాలు, నీటి సమస్య పెద్దగా ఉండదని, మోటార్కు టైమర్ అమర్చి ఉదయం సాయంత్రం నీటి సరఫరా చేస్తే చాలంటున్నారు. ఈ విధానంలో నీటి వృధాను కూడా అరికట్టొచ్చని చెప్తున్నారు. పశువులకు మేత తేవాలంటే ఎటో 1 కిలోమీటరు 2 కిలోమీటర్ల దూరం పోయి తేవాల్సింది. అలాంటిది ఇంటి వద్దనే మనం బోరు వేసుకొని నీళ్ళ వాటర్ తోటి మొక్కలు తెచ్చి విత్తనాలతోటి వీటి తయారు చేసి పశువులకు ఆహారం తయారు చేస్తున్నాడు. ఇది చాలా బాగున్నది. అప్పుడు ఎండుగడ్డి వేసి అది వేసినప్పుడు పాలు తక్కువ ఇచ్చేటివి బర్రెలు ఇప్పుడు కొంచెం ఇంకా మెరుగ్గా ఇస్తున్నాయి, ఎక్కువ శాతం పాలు ఇవ్వడము. ఇది చాలా మంచిగా ఆహారం మంచి పద్ధతిలో ఇది సక్సెస్ఫుల్ అయింది మా ఊరిలో ఈ రైతు చేసిన పని. మనం కూడా అందరము ఇలాంటి పద్ధతిలో చేసుకుంటే బాగుంటుందని కోరుతున్నాం సార్. ఎండిన గడ్డి తేవాలంటే 300 ఇచ్చిన ఓడి వస్తలేడు కూలి. ఆయన మంచిగా ఆహారం పెట్టి బాలరకు బాగానే ఉన్నది. ఆ బాలరు కూడా మంచిగా పాలు ఇస్తున్నాయి. ఇది ఆహారం పెట్టి నుంచి మంచిగా మెరుగనిస్తున్నాయి పాలు. పోషక విలువలతో కూడిన దానాను పెంచుతున్న ఈ పద్ధతికి ప్రచారం కల్పించాలని కోరుతున్నారు జనం.